కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లెనిన్ తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో వారు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్కు ర్యాలీగా తరలివచ్చి ప్రధాన ద్వారం వద్ద ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక చదువుకు దూరం కావాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ఎన్నికలకు ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న నేతలు ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులు విద్యకు దూరం కాకుండా చూడాలన్నారు. నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ విడుదలయ్యాలని చెప్పేసి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేసి మరి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో, నీళ్లు నియామకాలు నిధులు ఏవైతే మాకు సరిగ్గా ఇవ్వలేదో దాన్ని దృష్టిలో ఉంచుకొని నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నటువంటి గత పాలక వర్గాన్ని మొత్తంగా కూడా తరిమికొట్టి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులంతా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా మరి అవే పోకడలు మరి అవలంబిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు దాదాపు గత 3 సంవత్సరాల నుండి 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నది. మరి ఇంకా కూడా ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు కళాశాలలు నడిపే పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో మరి నిరవధికంగా సమ్మె నిర్వహించి దాదాపు 6 రోజుల పాటు కళాశాలలో మూసివేస్తారు. ఎందుకంటే ఇక మేము నడపలేము, దాదాపు మేము కళాశాలల్లో వాటర్ బాటిల్ కూడా తెప్పించే పరిస్థితిలో మేము లేము కాబట్టి మాకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇక మేము కళాశాల నడపలేమని చెప్పేసి సుమారు చాలా జిల్లాల్లో 6 రోజుల పాటు ఆ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో 6 రోజుల పాటు మరి నిరవధికంగా సమ్మె నిర్వహించినారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు. 4 రోజుల కింద బట్టి విక్రమాకర్ గారు మరి వాళ్ళని పిలిపించి 4 రోజుల్లో మేము